బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఏపీ అంగన్వాడీ జాబ్స్, ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 183 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. వీటిలో అంగన్వాడీ వర్కర్ 19, మినీ అంగన్వాడీ వర్కర్ 4, అంగన్వాడీ హెల్పర్ 160 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 10వ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ అంగన్వాడీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవాలి అంటే మీరు http://www.westgodavari.org అనే వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ సెక్షన్ లో తెలుసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11, 2020 ప్రారంభమైంది. మరి అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ కావాలి, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి, పెళ్లైన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి, స్థానిక గ్రామ పంచాయతీలోనే నివసిస్తూ ఉండాలి. అటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులన్నమాట. మరి ఈ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే westgodavari.org అనే వెబ్సైట్ ను సందర్శించాలి. మరి ఆ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ ని క్లిక్ చేసినా మీరు ఈ వెస్ట్ గోదావరి వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఇందులో మనం పైన చూడవచ్చు రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ అనే సెక్షన్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్ గా వెస్ట్ గోదావరిలో రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇందులో మనం ఇక్కడ 7th ఐటమ్ ని చూడవచ్చు, పీడీ, డిడబ్ల్యూ అండ్ సిడిఏ అంటూ వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ 19 అని ఇవ్వడం జరిగింది. మినీ అంగన్వాడీ వర్కర్స్ 4, అంగన్వాడీ హెల్పర్స్ టోటల్ గా 162 అనేవి అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులు ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి మొత్తంగా అయితే 183 అంగన్వాడీ పోస్టులు అనేవి ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లో ఖాళీలు ఉన్నాయనే వివరాలు చూడాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ చేస్తే టోటల్ గా ఏ ఏ ఊర్లలో ఎన్ని ఎన్ని యూనిట్స్ లో మనకు ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. టోటల్ గా మనకు నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తో పాటు నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్, తర్వాత ఏడబ్ల్యూసీ కోడ్, మండల్, కాన్స్టిట్యూన్సీ, తర్వాత వేకెన్సీస్ అనేవి కూడా చూపించడం జరుగుతుంది. మరి ఈ వివరాలన్నీ మీరు పరిశీలించిన తర్వాత ఒకవేళ మీ పంచాయతీలో ఖాళీలు అనేవి ఉంటే మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, వీటికి అప్లై చేయాలి అంటే కేవలం పెళ్లైన మహిళలు మాత్రమే అప్లై చేయాలి, అది కూడా వారు స్థానిక గ్రామ పంచాయతీలో నివసిస్తున్నటువంటి వారై ఉండాలి. కాబట్టి అటువంటి వారు అంటే మీ పంచాయతీలో ఒకవేళ ఖాళీ అనేది ఉంటే మీ పంచాయతీలో మీకు పోటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఒకవేళ మీ పంచాయతీలో వేకెన్సీ అనేది ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అర్హత కూడా కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి మరి 10వ తరగతి పాస్ అయిన వారు, పెళ్లైన మహిళలు వెంటనే ఈ వెస్ట్ గోదావరి రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవచ్చు. సమయం అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అప్లై చేసుకోవాలి. మరి ఇది పశ్చిమ గోదావరిలోని అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.